హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1158 కి అందరికి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి టెస్లా నుంచి, టెస్లా మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకొని చైనా నుంచి, సో ఇక్కడ ఒక షోరూమ్ పెట్టి ఇక్కడ నుంచి సేల్స్ అయితే కొనసాగించాలని చెప్పేసి ఎప్పటి నుంచో టెస్లా అయితే చూస్తుంది. అయితే ఇండియాలోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే వెహికల్స్ని ఇండియన్ ప్రభుత్వం వచ్చేసరికి ట్యాక్స్ ఎక్కువగా అయితే విధిస్తుంది అనమాట. ఇండియన్ ప్రభుత్వం చెప్పేది ఏమిటి అంటే, అంటే మన గవర్నమెంట్ చెప్పింది ఏమిటంటే, మీరు ఇంపోర్ట్ చేసుకునే కన్నా సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే కోరుకుంది. సో దీనికి టెస్లా ఏం ఆలోచిస్తుందంటే, సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఇంత పెట్టుబడి పెట్టే కన్నా ముందు ఇంపోర్ట్ చేసుకొని తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మన ఇండియన్ మార్కెట్ టెస్లా నిలదొక్కోగలుగుతుందా లేదా అనేది చూసి ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని చెప్పేసి టెస్లా భావించినట్టుగా తెలిసింది. సో ఈ రెండింటి మధ్య ఇప్పటి వరకు పొంతనైతే సరిగ్గా కుదిరినట్టుగా అనిపించట్లేదు. సో దీనివల్ల వీళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో ఇండియాలో షోరూమ్ పెట్టి, సో ఇక్కడ టెస్లా వెహికల్స్ని అమ్మాలి అని చెప్పేసి టెస్లా భావించిందిగా దీన్ని అయితే హోల్డ్లో పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి దీన్ని అయితే ఉపసంహరించుకున్నారంట, ఇండియాలోకి టెస్లా రావాలి అనే దాన్ని. అలాగే వీళ్ళు అయితే ల్యాండ్ కోసం కూడా అయితే చూశారు, షోరూమ్ పెట్టుకోవడం కోసం, ల్యాండ్ కోసం, వాటి కోసం, వాటన్నిటిని మళ్ళీ రీకాల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే వాటన్నిటిని అయితే అక్కడికక్కడే ఆపేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ టెస్లా చాలా రాంగ్ స్టెప్ వేసిందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఇప్పుడు పుంజుకుంటుందని చెప్పొచ్చు ఈ వెహికల్స్ మీద కనుక చూసినట్టయితే. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వచ్చుంటే కరెక్ట్గా బాగుండేది. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటంటే వేరే వాటి మీద ఆలోచనలు పెట్టి వీటినైతే మన ఇండియాని అనవసరంగా మార్కెట్ తక్కువ అంచనా వేసి రావట్లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎలాన్ మాస్క్ ఇండియాలో ఈ తీసుకురావాలనుకున్న ఏ ప్రాజెక్ట్ చూసినా సరే ఇలాగే అవుతుంది అనిపించింది. ఇంతకుముందు కూడా ఇలాగే శాటిలైట్ ఇంటర్నెట్ని తీసుకురావాలనుకున్నారు. ఇక్కడ మన ట్రాయ్ ఆదేశాలు రాకముందే వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ తీసుకోవడం, తర్వాత దాని మీద ఎదురు దెబ్బ తగిలి అందరికి మళ్ళీ పేమెంట్స్ అనేవి మళ్ళీ రిఫండ్ ఇచ్చేయడం ఇలాంటివి అయితే జరిగినాయి. ఇప్పుడు చూస్తే టెస్లా కూడా వెనక్కి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఎంతకాలం ఇలాగ హోల్డ్లో పెడుతుందో. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మళ్ళీ మనకి ఎలాన్ మాస్క్, సో తను ట్విట్టర్ని $44 బిలియన్కి బిట్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇది ఇప్పుడైపోద్ది అప్పుడైపోద్ది మన ఎలాన్ మాస్క్ ట్విట్టర్కి టెంపరీ సీఈఓ కింద కూడా వస్తాడని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. అయితే ఎప్పటి నుంచో ట్రేడ్స్ కానివ్వండి, షేర్ హోల్డర్స్ కానివ్వండి, ఆల్రెడీ ట్విట్టర్ చిన్న చిన్న షేర్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటి నుంచో అయితే భయపడుతున్నారు, ఎప్పుడు ఇతను బాంబు పేలుస్తాడో, మళ్ళీ గబుక్కుని వెనక అంజలి వేసాడంటే వెనక స్టెప్ వేసాడంటే ట్విట్టర్ షేర్స్ అనేవి డౌన్ అయిపోతాయని చెప్పి వీళ్ళు ఇప్పుడు భావిస్తూ వచ్చారు. ఈ స్టేట్మెంట్స్ కూడా కొంతమంది అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు అనుకున్నంతా జరిగింది. ఎలాన్ మాస్క్ ఇప్పుడు దీన్ని అయితే హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇతను ఏం చేస్తున్నాడు ఇతనికే అర్థం కావట్లేదు. మార్కెట్ నమాదం పెంచాలని ఇతనే పెంచుతాడు, పడేయాలని ఇతనే పడేస్తాడు. యాక్చువల్గా మార్కెట్ షేర్ వాల్యూ కన్నా ఎక్కువ షేర్ వాల్యూని ఇతన బిట్ చేసి సో ట్విట్టర్ కొనాలని చెప్పి అయితే అనుకున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫేక్ అకౌంట్స్, స్పామ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 5% బిలోనే ఉన్నాయని చెప్పి చెప్పారు. సో ఇవన్నీ మొత్తం క్లియర్ అయ్యే వరకు ప్రస్తుతానికి అయితే ఆ డీల్ని హోల్డ్లో పెట్టినది తెలిసింది అనమాట. ఇక ఎలాన్ మాస్క్ హోల్డ్లో పెట్టినంటే ఇంకా అర్థమేంటో తెలిసిందే కదా, ట్విట్టర్ షేర్లు 20% అయితే పడిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు ఇతను 34 కాదు $36 బిలియన్ పెట్టి ట్విట్టర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ రేటుకి ట్విట్టర్ మరి ఆయన చేతికి వెళ్తుందా? సో ఇతను స్కెచ్లు వ్యూహాత్మకంగా ఉంటాయన్నమాట. సో ఇదంతా చూస్తుంటే మనకి ఇతను చాలా పెద్ద స్కెచ్ చేసేడేమో అని చెప్పి అయితే అనిపిస్తుంది. మేబీని అనుకోవటం మెల్లమెల్లగా ఇలా చేసేసి ఇతను ఈ ట్విట్టర్ తీసుకోపోవచ్చు. ఫస్ట్లో ఊపులో ఏదో తీసేసుకుంటాను తీసుకొచ్చేసుకుంటా అన్నాడు, కానీ తర్వాత ఆగిపోయింది. రీసెంట్ డేస్లో ఇతను షాంఘైలో కూడా ఇతను టెస్లా వెహికల్స్ ఉన్నా వీటికి సంబంధించి ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది అనమాట. దానివల్ల కొంచెం టైట్ అయ్యేడని చెప్పి కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ని కూడా ఇతను అప్రోచ్ అయ్యి సో లోన్స్కి కూడా వెళ్తున్నాడు అనేది రూమర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి స్విగ్గీ నుంచి, స్విగ్గీ డైన్ అవుట్, సో ఈ కంపెనీని అయితే కొనేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎంత పెట్టుకునింది ఏంటి అనేది అయితే ఏం లేదు. ఈ డైన్ అవుట్ అనేది ఏంటంటే ఏదైతే మనకి రెస్టారెంట్స్ ఉంటాయో వీటిలో మనం టేబుల్ని ముందుగా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా ఈవెంట్స్ సంబంధించి కూడా బుకింగ్స్ అయితే ఇందులో అయితే జరుగుతాయని తెలుస్తుంది. దీన్ని అయితే ఇప్పుడు మరి స్విగ్గీ అయితే స్వంతం చేసుకుంది. స్వంతం చేసుకున్నప్పటికీ ఇండివిజువల్ బ్రాండ్ కానీ అది పనిచేస్తుందని చెప్పేసి స్విగ్గీ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి చైనాలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అప్లికేషన్స్ని వీళ్ళు అక్కడ బ్యాన్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి రీజన్ ఏమిటి అంటే, సో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్కి బానిస అయిపోతున్నారని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అప్లికేషన్స్ని వాళ్ళ ఆ కంట్రీలో అయితే కంప్లీట్ బ్యాన్ అయితే చేసేసారనమాట. ఈ కాకుండా వేరే ఎడ్యుకేషన్ సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి కదా, వీటి మీద కూడా ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దాని ప్రకారం చూస్తే యాడ్స్ ప్లే అవ్వకూడదు, అలాగే గేమ్స్ సంబంధించి ఏమీ అక్కడైతే ప్లే చేయకూడదు, ఇలాంటివి అయితే కొన్ని ఆంక్షలు పెట్టి వాటిని అయితే రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ ఏదైతే ప్రైవేట్ ట్యూషన్స్ ఉంటాయో వీటి మీద కూడా కట్టడి తీసుకురావడం కోసం ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. మంచి నిర్ణయం అని చెప్తాను. కాకపోతే ఈ వీటి వల్ల ఒకదాని వల్లే కదా కదా పిల్లలు మొబైల్ బానిస అవుతుంది, కొన్ని గేమ్స్ కూడా అటువంటి గేమ్స్ అయితే ఉన్నాయి. మరి వాటి మీద వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆల్మోస్ట్ చూసుకుంటే బానిసం చేసే గేమ్స్ ఎక్కువగా చైనాలోనే తయారవుతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి, OnePlus Ace Racing Edition. సో ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా, ఆ మొబైలు
మనకి May 17 లాంచ్ కాబోతున్నట్టు వన్ ప్లస్ అయితే టీజ్ చేస్తుంది. సో ఒక చోట ఏమో ఇది రేస్ ఎడిషన్ అంటున్నారు, ఇంకో చోట స్పీడ్ ఎడిషన్ అంటున్నారు. ఏదైనప్పటికీ ఒకటే పదం అయిపోయింది అనుకోండి. ఈ మొబైల్ అయితే మన ఇండియాలోకి వన్ ప్లస్ తెస్తుంది అంటే చెప్పలేము, ఎందుకంటే ఏస్ అనేది మనకి చైనాలో లాంచ్ చేశారు, అదే మన ఇండియాలో వచ్చేసరికి 10R పేరు మీద లాంచ్ చేశారు. సో ఇదే ఏస్ రేట్ ఎడిషన్ ని మన ఇండియాలో వేరే పేరు మీద తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 కానీ 8000 ప్రాసెసర్ కానీ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 6 నిన్నే మనం మాట్లాడుకున్నాము. బ్యాటరీ డోస్ మొబైల్ ఇండియా సంబంధించిన ఒక టీజర్ లో ఈ మొబైల్ మనకి స్పాట్ అయ్యిందని చెప్పేసి ఇప్పుడు ఈ మొబైల్ మనకి అమెజాన్ లో కూడా అయితే టీజ్ చేస్తున్నారనమాట. అంటే ఇంకెంతో దూరం లేదు ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయడానికి. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, అక్కడ మంచి ప్రైస్ లోనే లాంచ్ చేశారు. మరి మన ఇండియాలో ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6A ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారని తెలుసు, బట్ అసలు ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు. ఇప్పుడున్న లీక్స్ ప్రకారం చూస్తే జూలై ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్ ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ లీక్స్ అయితే ఉన్నాయి. అలాగే మొబైల్ ప్రైస్ కూడా 35 నుంచి 40 వేల రూపాయలు ఉంటుందండి. మనకి ఇండియన్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది 30 నుంచి 40 కాదు 40 నుంచి 45 వేల రూపాయలు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు యూఎస్ లో చూస్తేనే దగ్గర దగ్గర 38 వేల రూపాయలకి ఏమో లాంచ్ చేసినట్టున్నారు. సో ఈ అంటే $450 ఎంతో పెట్టారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ మన ఇండియాలో ఎంత లేదా 45 వేల రూపాయలు ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే ఈ మొబైల్లో వీళ్ళు యూజ్ చేసిన ఫింగర్ ప్రింట్ కూడా గతంలో వీళ్ళు తీసుకొచ్చిన 6 అండ్ 6 ప్రో కంపేర్ చేస్తే భిన్నంగా అయితే ఉంటుందని చెప్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటే కాకపోతే కొంచెం టెక్నాలజీ అయితే చేంజ్ చేస్తుంది తీసుకొచ్చారంట. దానికి రీజన్ ఏంటనేది తెలియదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 6 అండ్ 6 ప్రోలో ఈ ఫింగర్ ప్రింట్ సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా వచ్చినాయి అనమాట, కొన్ని బగ్స్ కారణంగా. దాని వీళ్ళు ఆ అప్డేట్ అని ఈ అప్డేట్ అని ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు. 6 అండ్ 6 ప్రోలో చాలా వచ్చినాయి, ఆ రెండే కాదు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. సో మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ వాచ్ SZ100 ఈ స్మార్ట్ వాచ్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగైతే కన్ఫర్మ్ అయింది అనమాట. ఆల్రెడీ మనకి రియల్మీ వాచ్ S, S Pro ఇంకోటి S100 అని చెప్పేసి 3 వాచెస్ ని ఎస్ లైన్ లో అయితే తీసుకొచ్చారు. అందుట్లోనే మనకి ఇప్పుడు SG100 అనే పేరు మీద మరో వాచ్ ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక ఈ వాచ్ నేను అనుకోవడం మనకి ఇండియాలో నార్జోల్ 50 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 50 5G ఇంకోటి 50 Pro 5G ఈ నెల 18వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో మేబీ నేను అనుకోవడం అక్కడే ఈ వాచ్ ను కూడా ఏమైనా లాంచ్ చేస్తుందేమో, రియల్మీ చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో S15 అండ్ S15 ప్రో May 19 ఈ రెండు మొబైల్స్ ని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు వివో TWS Air ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని అయితే లాంచ్ చేయబోతుందంట. చూద్దాం మరి వీటిని మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ నుంచి సోనీ WH1000XM5 హెడ్ ఫోన్స్ అయితే ఈ రోజు లాంచ్ అయితే చేసింది అనమాట. ఇవి వచ్చేసరికి మనకి XM4 కి సక్సెసర్ అని చెప్పొచ్చు, XM3 బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అది 2018లో తీసుకొచ్చారు, 2020లో XM4 అయితే వచ్చింది. అనుకున్నంత అంటే మనకి XM3 అంత సక్సెస్ అయితే సాధించలేదు. ఇప్పుడు చూస్తే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఈ XM5 అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా వీటిని ఆగస్ట్ నెలలో లాంచ్ చేశారు, XM3 కానీ XM4 కానీ. ఇది చూస్తే మనకి మే నెలలోనే అయితే లాంచ్ చేశారు. ఇందులో కూడా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అలాగే 30 అవర్స్ ప్లేబ్యాక్ టైం వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే 25 అవర్స్ అంటున్నారు. 3 మినిట్స్ కనుక ఛార్జ్ చేసినట్టయితే 3 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందంట. మనకి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 3.5 అవర్ టైం పడుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. దీని ప్రైస్ చూస్తే యూఎస్ ప్రైస్ 30,850 రూపాయలు ప్రైస్ పెట్టినట్టు తెలుస్తుంది. యూరోప్ లో చూస్తే 35,800 రూపాయలు ప్రైస్ పెట్టారు, అంటే దగ్గర దగ్గర 5,000 రూపాయలు ఎక్కువే యూకేలో అయితే పెట్టారు. సో మన ఇండియాలోకి వచ్చేసరికి మేబీ నేను అనుకోవడం అదే 35,000 రూపాయలకు లాంచ్ చేసే అవకాశం ఉంది. మన ఇండియా డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ నెల 20వ తారీఖు నుంచి యూఎస్లో యూకేలో వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి డీజో నుండి డీజో వైర్లెస్ పవర్ ఐ వాచ్ 2 స్పోర్ట్స్ లో ఐ మోడల్ ని అయితే లాంచ్ చేశారనమాట. ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తాయి. అలాగే 11.2 mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది. 88 మిల్లీసెకండ్స్ వరకు మీకు గేమ్ మోడ్ లో లేటెన్సీ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.2 తో అయితే వస్తుంది. అలాగే 18 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందంట. 10 మినిట్స్ ఛార్జ్ చేసినట్టయితే 2 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ అయితే ఇస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 1499 రూపాయలు ప్రైస్ పెట్టారు. స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. మీకు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కావాలి అనుకుంటే అక్కడ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో లుక్ వేయచ్చు, మంచిదే. ఇక అలాగే మనకి డీజో వాచ్ 2 స్పోర్ట్ లోనే ఐ తీసుకొచ్చారు అన్నాను కదా, దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 2599 రూపాయలు పెట్టారు. ప్రీవియస్ కి ఎంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన వాచ్ స్పోర్ట్ ఉందిగా, ఇంచుమించి అలాంటి స్పెసిఫికేషన్స్ ఇందులో కూడా అయితే ఉంటాయి. మీకు 2500, 2600 దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇంత ముందు కూడా అలాంటి ప్రైస్ లోనే వెళ్ళి అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ WWDC 2022
డేట్ అయితే కన్ఫామ్ అయింది. మనకి జూన్ 6వ తారీఖు నుండి జూన్ 10వ తారీఖు వరకు ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది అన్నమాట. ఇక్కడ లిమిటెడ్ పర్సన్స్నే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అటెండ్ అయ్యే వాళ్ళు చాలా లిమిటెడ్గా అయితే ఉంటారు. ప్రీ రికార్డెడ్ వీడియోని వీళ్ళు స్ట్రీమ్ అయితే ఆ టైంలో చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. కొంతమందికి ఇన్విటేషన్స్ కూడా అయితే అందినీ. ఇక్కడ నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటోలా నుంచి మోటో G82 మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి 50 MP OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అన్నమాట. ఇందులో కూడా స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.6 inches OLED డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ తో వస్తుంది అనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసినట్టయితే యూరోప్ లో 27,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ పెట్టినట్టు తెలుస్తుంది. మన ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే త్వరలో సేల్ కి అయితే తీసుకురాబోతున్నారంట. మరి మన ఇండియాలో ఏ ప్రైస్ లో తీసుకొస్తారు, ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే పోకోకు సంబంధించిన రెండు మొబైల్స్ ఇప్పుడు మనకి FCC లో అయితే స్పాట్ అయినాయి అనమాట. రెండు మొబైల్స్ అయితే వీళ్ళు పోకో బ్రాండ్ లో తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఉన్న కొన్ని లీక్స్ ప్రకారం కనుక చూసినట్టయితే రెడ్మీ నోట్ 11T అలాగే రెడ్మీ నోట్ 11T ప్రో ఈ రెండు మొబైల్స్ ని వీళ్ళు రీబ్రాండ్ చేసి గ్లోబల్ గా అయితే లాంచ్ చేయడానికి పోకో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్న కన్ఫ్యూజన్ చాలా లేదన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు వరకు రెడ్మీ నోట్ లైనప్ లో అంటే నోట్ 11 లైనప్ లో చాలా మొబైల్స్ తీసుకొచ్చింది. వాటిని వచ్చేసరికి మళ్ళీ పోకో రీబ్రాండ్ చేసుకుంటూ తీసుకొస్తుంది. సో అటు వాళ్ళు కన్ఫ్యూజ్ చాలా అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్ ని మన ఇండియాలో లాంచ్ చేస్తారు. అలాగే మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ తీసుకొస్తారు. ఇంతకుముందు మన టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో ఈ మొబైల్ టెస్టింగ్ అయితే కనబడినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ డేట్ కూడా మనకి 6వ నెల 9వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా అయితే కొన్ని బయటకు అయితే వచ్చినాయి అనమాట. ఇది ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఈ స్పెసిఫికేషన్స్ 6.43 inches ఫుల్ హెచ్డి ప్లస్ MOLED డిస్ప్లే, 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో HDR10+ సపోర్ట్ తో డిస్ప్లే అయితే ఉండబోతుందంట. స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 8GB ర్యామ్ తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో 4500mAh బ్యాటరీతో 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా, 2MP మ్యాక్రోనో మరి డెప్త్ వాడతారు. మరి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32MP ఆండ్రాయిడ్ 12తో అలాగే నథింగ్ OS తో అయితే ఈ మొబైల్ వస్తుందని చెప్పి ఈ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. స్పెసిఫికేషన్ లో యావరేజ్ గానే ఉన్నాయి. అంటే ప్రత్యేకించి వీళ్ళు స్పెషల్ గా తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే నాకు ఇందులో ఏమి కనిపించలేదు. సో చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్ లో తీసుకొస్తారు. మేబీ నేను కూడా 20,000 రూపాయల లోపు మన ఇండియాలోకి ఇలాంటి స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చి ఒక మంచి మార్కెట్ ని సెట్ చేసుకోవాలని చెప్పి నథింగ్ భావించవచ్చు. చూద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.